రకాలోకంకి స్వాగతం. న్యూస్ క్లిక్ ఉదంతం బహుశా చాలామంది మర్చిపోయి ఉంటారు. చైనా నుంచి వచ్చేటటువంటి నిధులతో చైనా అనుకూల కథనాలను మన సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసేటటువంటి ఒక వెబ్సైట్గా న్యూస్ క్లిక్కి పేరుంది. దీనికి కావలసినటువంటి నిధులు మాత్రమే కాదు, ఏ రోజున ఏ కంటెంట్ ఏ యాంగిల్తో ఇవ్వాలో కూడా చైనా నుంచి, చైనా యొక్క ఏజెంట్లు అమెరికాకి, అమెరికా నుంచి వచ్చేటటువంటి ఈమెయిల్స్ ద్వారా ఇండియాకి, ఇండియాకి వచ్చిన తరువాత న్యూస్ క్లిక్కి, న్యూస్ క్లిక్లో మాత్రమే కాకుండా వామపక్ష వెబ్సైట్లుగా, మోదీ వ్యతిరేక వెబ్సైట్లుగా పేర్లు పొందినటువంటి అనేకానేక యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా వెబ్సైట్స్, మిగతా వాటిలలో ఈ కథనాలు వచ్చేవి. చైనా నుంచి నిధులు తీసుకొస్తున్నటువంటి నిధులు తీసుకుని చైనా అనుకూల ప్రచారం చేస్తున్న కారణంగా న్యూస్ క్లిక్ సంబంధించినటువంటి సంపాదకుడు, సీఈఓ అయినటువంటి ప్రబీర్ పురకాయస్థ, సుప్రసిద్ధ వామపక్షవాది ఈయన, ఈయన రచనలు వామపక్ష పత్రికల్లో తప్పనిసరి కనిపిస్తాయి. ఈయనతో పాటు దాని యొక్క ఎవరైతే హెచ్ఆర్ హెడ్గా ఉన్నారో అతని పేరు అమిత్ చక్రవర్తి, దాంతోపాటు అనేక మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. యూఏపీఏ చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు. యూఏపీఏ చట్టం అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, సంఘ వ్యతిరేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వాళ్ళపైన విధించేటటువంటి అత్యంత కఠినమైనటువంటి చట్టము. 6 నెలలు వీళ్ళు అసలు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉండదు. ఇప్పుడు ఈ కేసులో ఒక కీలకమైనటువంటి పురోగతి వచ్చింది. ఆ పురోగతి ఏంటంటే, ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి హెచ్ఆర్ హెడ్గా ఉన్నటువంటి అమిత్ చక్రవర్తి, తాను చైనా నుంచి నిధులు రావడము, చైనా నుంచి ఆదేశాలు రావడము, అక్కడి నుంచి వస్తున్నటువంటి ఈమెయిల్స్, వీటికి సంబంధించి తనకు తెలిసిన విషయాలన్నింటినీ బట్టబయలు చేస్తానని, కోర్టు ముందు ఉంచుతానని, తనను క్షమించాలని చెప్పి ఆయన అప్రూవర్గా మారారు. అప్రూవర్గా మారిన తరువాత ఆయన కోర్టులో రకరకాల విషయాలను ముందుకు తీసుకొస్తారు. దీనితోటి సోమవారం నుంచి ఢిల్లీలో ఉన్నటువంటి వామపక్ష వెబ్సైట్స్ కానివ్వండి, రకరకాల ఛానళ్ళు కానివ్వండి, యూట్యూబ్ బృందాలు కానీ, ఢిల్లీలో ఉండేటటువంటి లెఫ్టిస్ట్ మీడియా సర్కిల్స్లో కానీ ఒక భయంకరమైనటువంటి నిశ్శబ్దం తాండవిస్తోంది. ఎలా స్పందించాలో తెలియటం లేదు. ఎందుకంటే ఇంత మటుకు మోదీ ప్రభుత్వం ఏదో చేసింది, మోదీ ప్రభుత్వం ఈ వెబ్సైట్ పైన అత్యాచారం చేస్తోంది, ఇది మీడియా పైన అత్యాచారము, మీడియా హక్కులను హరించటము, ఈ రకమైన కథనాలు చెప్పినటువంటి వాళ్ళందరూ కూడాను ఇప్పుడు తమ తమ ఛానళ్ల పైన, తమ తమ వెబ్సైట్ల పైన, తమ తమ ఎస్టాబ్లిష్మెంట్స్ పైన కూడాను ఇదే తరహా దాడులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా అకౌంట్లు సరిచూసుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చిన డబ్బులు ఏమన్నా ఉన్నట్టయితే వాటిని ఏ రకంగా డిస్పోజ్ ఆఫ్ చేయాలి, చట్టం నుంచి ఎలా తప్పించుకోవాలి అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. అసలు న్యూస్ క్లిక్ వివాదం ఏమిటి? న్యూస్ క్లిక్ ఒక వామపక్ష వెబ్సైట్. దీనికి చైనా నుంచి డబ్బులు వచ్చేవి, చైనా యొక్క డబ్బులు అమెరికాకు వచ్చేవి, అమెరికాలో ఉన్నటువంటి చైనా సమర్థకుడైనటువంటి ఒక పారిశ్రామికవేత్త పెట్టుబడిదారు దగ్గర నుంచి, పెట్టుబడిదారిని వ్యతిరేకించేటటువంటి వాళ్ళు పెట్టుబడిదారు డబ్బులు తీసుకుని ఈ దేశంలో వాళ్ళు పెట్టుబడి పెట్టారు. అంటే అసలు మీడియాలో విదేశీ పెట్టుబడులను మన ప్రభుత్వం అనుమతించటం లేదు. అలాంటిది పెట్టుబడులు పెట్టారు, రకరకాల మార్గాలలో ఈ డబ్బులు వచ్చాయి. అంతేకాకుండా వార్తలు ఎలా రాయాలో, ఏ ఏ విషయాలను ఎత్తి చూపాలో కూడాను వచ్చేది. ఉదాహరణకి అరుణాచల్ ప్రదేశ్లో చైనా పక్షానికి అనుకూలమైన కథనాలు రావాలి, భారత మిలిటరీకి వ్యతిరేకంగా రావాలి. అదేవిధంగా రైతు చట్టాలకు సంబంధించి జరుగుతున్నట్లయితే రైతు చట్టాలను వ్యతిరేకిస్తున్నటువంటి కథనాలు రావాలి. లడ్డాఖ్కి సంబంధించినటువంటి వివాదం వస్తే గల్వాన్లో చైనా పక్షానికి అనుకూలంగా కథనాలు వెలువరించాలి. ఈ రకమైనటువంటి బ్రీఫ్స్ వచ్చేవి. న్యూస్ క్లిక్లో ఉన్నటువంటి ప్రబీర్ పురకాయస్థ, దానిలో పనిచేసేటటువంటి అభిసార్ శర్మ, ఊర్మిళేష్, ఇటువంటి వెల్ నోన్ లెఫ్టిస్ట్ రైటర్స్ అందరూ కూడాను చాలా పెద్ద ఎత్తున కథనాలు రాసేవాళ్ళు. ఇదే కథనాలు వైర్ దగ్గర నుంచి మొదలుపెట్టి రకరకాల ఒక
40-50 వెబ్సైట్ల కూటమి కలిసి పనిచేసేది. వీళ్ళందరూ కూడాను డిజిపబ్ అంటే డిజిటల్ పబ్లికేషన్స్ అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ సారీ ఒక వాట్సప్ గ్రూప్ కూడా నిర్వహించి వాట్సప్ గ్రూప్లో రకరకాల అంశాలపైన చర్చలు చేస్తుండేవాళ్ళు. ఏ ఇష్యూని పైకి లేపాలి, ఏ ఇష్యూని తగ్గించాలి, మోదీని ఎలా వ్యతిరేకించాలి, జాతీయవాదాన్ని ఎలా అటాక్ చేయాలి, హిందుత్వాన్ని ఏ రకంగా విమర్శించాలి, ఇట్లా రకరకాల విషయాలు. సో ఇప్పుడు ఈ అమిత్ చక్రవర్తి అప్రూవర్గా మారిపోవడంతో మొత్తము బండారం బట్టబయలైపోయేటటువంటి ప్రమాదం వస్తోంది. దాంతో ముందు ప్రవీర్ పురకాయస్థ ప్రస్తుతానికే జైల్లో ఉన్నారు, కానీ ప్రవీర్ పురకాయస్థకు మద్దతుగా నిలిచినటువంటి ఈ డిజిపబ్ అనేటటువంటి వాట్సాప్ గ్రూప్లో ఉన్నటువంటి మీడియా సంస్థలన్నీ కూడాను ఒక్కసారిగా సైలెన్స్ మోడ్లోకి వెళ్ళినాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా పక్కడబందీగా ఈ పనిని చేస్తూ వచ్చింది, దీనిలో ఆధారాలను సేకరిస్తూ వచ్చింది. ఎందుకంటే ఈ ప్రబీర్ పురకాయస్థ నాయకత్వంలోని న్యూస్ క్లిక్ 2019 ఎన్నికల సమయంలో కూడాను మోదీని ఓడించేందుకు అంటే ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు పీపుల్స్ అలయన్స్ ఫర్ డెమోక్రసీ అండ్ సెక్యులరిజం ప్యాడ్స్ అనేటటువంటి సంస్థతో చేతులు కలిపి ప్రచారం చేసింది. ఈ దేశంలో ఉన్నటువంటి పలు వెబ్సైట్లకి ఈ రకంగా విదేశాల నుంచి నిధులు అందుతున్నాయి, విదేశీ పెట్టుబడులు కూడా వస్తున్నాయి. వీటిని ఈ రకంగా రావడం అనేది ఈడీ కేసులు అవుతాయి. ఈడీ కేసులు వేయగానే వీళ్ళు స్టేలు తెచ్చుకుంటున్నారు. కానీ ఒకవేళ గనక వాళ్ళు దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్పడ్డట్టుగా ఆధారం లభించినట్టయితే, యూఏపీఐ చట్టం పెట్టినట్టయితే వాళ్ళ ఆట పూర్తిగా కట్ అవుతుంది. ఎందుకంటే 6 నెలల పాటు బయటకు వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ఇటీవలే వీళ్ళు మరొక 2 నెలల అంటే 60 రోజుల ఎక్స్టెన్షన్ తెచ్చుకున్నారు, కాబట్టి 8 నెలల వరకు బయటకు వచ్చే అవకాశం లేదు. అంటే దీని అర్థం ఏంటంటే ఈ రకమైనటువంటి ఒక కూటమి ఢిల్లీ కేంద్రంగానే కాదు దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాలలో పనిచేస్తోంది. జాతీయవాదాన్ని దెబ్బతీసేందుకు, భారత ప్రయోజనాల్ని దెబ్బతీసేందుకు, జాతీయవాదాన్ని ప్రమోట్ చేస్తున్నటువంటి మోదీ ప్రభుత్వాన్ని అటాక్ చేసేందుకు. మీడియాలో కూడాను ఎడిటర్స్ గిల్డ్ అని ఒక సంస్థ ఉంది, ఎడిటర్లందరూ ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సంస్థ. దీనికి ఎటువంటి చట్టబద్ధత లేదు. ప్రెస్ కౌన్సిల్కి చట్టబద్ధత ఉంది, కానీ మీ ఎడిటర్స్ గిల్డ్కి లేదు. ఎడిటర్స్ గిల్డ్లో పనిచేసేటటువంటి జర్నలిస్టులు ఉండరు. రిటైర్ అయిపోయిన మూతబడిపోయినటువంటి పత్రికలకు సంబంధించినటువంటి కొందరు ఉంటారు. వీళ్ళందరూ కూడాను ఎవరైనా జర్నలిస్టు అఖిలేష్ యాదవ్ సమయంలో కొందరు జర్నలిస్టులని హత్య చేయటం జరిగింది షాజహాన్పూర్ ప్రాంతంలో. వాళ్ళ గురించి ఎడిటర్స్ గిల్డ్ మాట్లాడదు. కానీ మణిపూర్లో మాత్రము క్రైస్తవ మిషనరీల కథనానికి అనుకూలమైనటువంటి స్టోరీలు రాసి రిపోర్ట్లు వెలువరించేందుకు ఎడిటర్స్ గిల్డ్ ఒక టీముని పంపించింది, ఏకంగా ఇంఫాల్కి పంపించింది. ఢిల్లీకి దగ్గరలో ఉన్న షాజహాన్పూర్లో చనిపోయినటువంటి జర్నలిస్టు గురించి మాట్లాడనటువంటి ఎడిటర్స్ గిల్డ్ మణిపూర్లో కేవలము అక్కడున్నటువంటి వర్గాల మధ్య వైషమ్యాన్ని పెంచేందుకు, మణిపూర్ని డీస్టెబిలైజ్ చేసేటటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి శక్తులకు బలాన్ని ఇచ్చేందుకు ఎడిటర్స్ గిల్డ్ టీముని పంపించింది. సో ఎడిటర్స్ గిల్డ్ లాంటి అనఫీషియల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నా అలాంటిదే ఈ డిజిపబ్ కానివ్వండి, లేకపోతే న్యూస్ క్లిక్ వంటి వైర్ వంటి సైట్లు కానీ ఇవన్నీ కూడాను చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా వైర్ వంటి సంస్థల గురించి అయితే అవి మోదీకి వ్యతిరేకంగా లేకపోతే జాతీయవాదానికి వ్యతిరేకంగా హిందుత్వకి వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారం అయితే సర్వజన విదితం, అందరికీ తెలుసు. మొత్తానికి న్యూస్ క్లిక్ మీద ఈ తాజాగా న్యూస్ క్లిక్కి సంబంధించి అరెస్ట్ అయి ఉన్నటువంటి అమిత్ చక్రవర్తి అప్రూవర్గా మారడంతో లెఫ్టిస్ట్ సర్కిల్ ఏదైతే మీడియాలో ఉన్నటువంటి లెఫ్ట్ ముఠా ఏదైతే ఉందో, లెఫ్ట్ ముఠా పేరిట దేశ వ్యతిరేక ఎజెండాని కొనసాగిస్తూ విదేశీ ధనంతో విదేశీ ఆదేశాల మేరకు పనిచేసేటటువంటి మీడియా మొత్తము కూడా ఇప్పుడు స్టన్ అయిపోయింది, స్తబ్దుగా పడిపోయింది. ఏం చేయాలో తెలియనటువంటి చేష్టలుడిగినటువంటి స్థితిలో ఉంది. వీళ్ళు మళ్ళీ అటాక్ చేస్తారు, ఖచ్చితంగా అటాక్ చేస్తారు, కానీ మొత్తం మీద ఒక చావు దెబ్బ అయితే వాళ్ళకి తగిలింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.